హలో ఎవరివన్ వెల్కమ్ మాధవి కుకింగ్ అండ్ టిప్స్ నేను మీ మాధవి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో వచ్చేసి మామిడి కాయలను తీసుకుని వచ్చి మన ఇంట్లోనే మాగబెట్టుకోవడం సహజ సిద్ధంగా అది కూడా ఎలాంటి కెమికల్ లేకుండా కాయలుగా తీసుకొచ్చుకొని వాటిని ఒక కాటన్ బాక్స్ ఉంటే సరిపోతుందండి కొన్ని ఉల్లిపాయలు అవి ఉన్నాయనుకోండి మనం ఈజీగా మాగబెట్టుకోవచ్చు ఇంట్లోనే ఫస్ట్గా మనం వాటిని ముందు కాటన్ బాక్స్లో ఫస్ట్ పేపరు ఫస్ట్ లేయర్గా వేసేయాలి వేసేసిన తర్వాత ప్రతి మామిడికాయను ఇలా పేపర్లో చుట్టుకోవాలన్నమాట ప్రతి మామిడికాయను చుట్టుకోవాలండి ఇది ఏంటంటే దానివల్ల హీట్ వస్తుందన్నమాట మనకు సహజంగానే మంచిగా మాగుతాయి అయితే కొంచెం టైం పడుతుందండి దీనికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే ఖచ్చితంగా అవుతాయి అంటే మనం మేము చెట్టు నుండి కోసుకొని రాగానే పెట్టామన్నమాట అదే ఒకవేళ టూ త్రీ డేస్ అయ్యాయి అనుకోండి ఫోర్ డేస్లోనే కంప్లీట్గా అవుతాయి అలా అన్ని పేపర్ చుట్టుకున్న తర్వాత ఆ బాక్స్లో లేయర్స్ మాదిరిగా పెట్టుకోవాలి ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పెట్టుకున్న తర్వాత కొన్ని ఒక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు వేసేసుకోవాలి అలాగే మిగిలినవి పెట్టేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోవడమే అంటే మనం కెమికల్ లేకుండా మామిడి పండ్లను ఇంట్లోనే ఇలా చేసేసుకొని తిన్నామనుకోండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు కదా ఎందుకంటే మనం బయట తెచ్చే వాటిల్లో కార్పెట్ అలాంటివి రసాయనాలు ఉండడం వల్ల పైకి మంచినే అనిపిస్తాయి మనం కట్ చేయగానే లోపల మనకు కొంత పులుపు కూడా అనిపిస్తాయి ఇలా అనుకోండి బాగా స్వీట్గా ఉంటాయండి ఇవి బంగినపల్లి మామిడికాయలు అవి అలా చేసేసి రివర్స్ చేశాను చూడండి ఆ బాక్స్ని మంచిగా దానిపైన మళ్ళీ అలా పక్కకు పెట్టేసేయడమే త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూశాను అదిగో కొద్దిగా మారినాయి చూడండి అంటే కొద్దిగానే కలర్ చేంజ్ అయినాయి కొన్ని మాత్రం బాగా ఎక్కువ చేంజ్ అయింది అనమాట కొన్ని మామూలుగా అయినాయి అవన్నీ మళ్ళీ చూసుకున్న తర్వాత నేను అదిగో ఈ పండు బాగా అయింది చూడండి అలాగే అన్నీ చూసుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ ప్యాక్ చేయాలన్నమాట అంటే త్రీ డేస్కి ఎలా ఉంటుందని తెలియడం కోసమే మీకు మళ్ళీ ఓపెన్ చేశానండి అలా అన్నీ చూసేసుకొని మళ్ళీ మంచిగా పేపర్ చుట్టేసి మళ్ళీ దాంట్లో ఆ ఉల్లిపాయలు వేసేసి ఆ కాటన్ బాక్స్ని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి ఈ ఇప్పుడు దానిపైన ఒక క్లాత్ కప్పి పక్కన ఉంచుకున్నాం అనుకోండి మళ్ళీ త్రీ డేస్ అంటే మొత్తం ఫస్ట్ త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ అనమాట మొత్తం సిక్స్ డేస్కి కంప్లీట్గా అయిపోతాయండి మంచిగా పండుతాయి అనమాట కాయలు మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఇలా ఓపెన్ చేశానండి చూడండి ఒక్కొక్కటి చూడండి ఎంత కలర్ మారిందో అంటే కొద్దిగా అక్కడక్కడ గ్రీన్గా అనిపించినప్పటికీ మనం కట్ చేసిన తర్వాత మొత్తం మంచిగా ఉంటుందండి అంటే మనం కొన్న పండు ఎలా ఉంటుంది పైన మొత్తం ఎల్లో కలర్గా ఉంటుంది ఆరెంజ్ కలర్గా కానీ మనకు లోపల టెంకె దగ్గర ఎలా ఉంటుంది కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అదే ఇలా మాగబెట్టుకున్నాం అనుకోండి మంచి స్వీట్ ఉంటుంది లోపల టెంకె వరకు వరకు కూడా మంచిగా పండుతుంది అనమాట అలా మొత్తం అవుతాయండి ఇలా అయిన తర్వాత మనం మళ్ళీ ఇంకా పేపర్లో అవసరం ఉండదండి పేపర్ అంతా తీసేసి ఓపెన్గా ఉంచేసి మనం అన్ని పండ్లు అలా ఉన్నాయన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి కొద్దిగా గ్రీన్ కలర్లో ఉన్నది కూడా మళ్ళీ టూ డేస్లో అది కూడా అయిపోతుంది అనమాట అంటే మొత్తం అది కూడా మనకు ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది ఇలా మనం ఇంట్లోనే సహజ సిద్ధంగా మాగబెట్టుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటాం మేము ఫోర్ ఇయర్స్ నుండి ఇలా తెచ్చుకుంటున్నామండి చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇలా మాగబెట్టుకుంటున్నాం అనమాట ఇవే తీసుకుంటున్నామండి అందులో ఒకటి మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరండి అందుకనే మనం వాటిని ఇలా సహజ సిద్ధంగా తెచ్చుకొని మనమే మాగబెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి కామెంట్లో చూడండి మీరే కట్ చేసిన తర్వాత ఎంత బాగా టెంకె వరకు కూడా ఎంత మంచిగా పండిందో చూడండి మామిడికాయలను ఎప్పుడైనా ఏప్రిల్ సెకండ్ వీక్ తర్వాత తీసుకొని వచ్చి ఇలా పండుగ చేసుకోవచ్చండి అదే ఎర్లీగా అవుతే కావండి మేము పోయినసారి ముందు తెస్తే కాలేదు కొంచెం సెకండ్ వీక్ ట్వంటీ తర్వాత తెచ్చామనుకోండి ఇలా ఇంట్లోనే సహజ సిద్ధంగా పండుగ తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం